పని చేస్తూ చేస్తూ అసలు టైమే తెలియలేదండి. అప్డేట్ 12 అయిపోయింది చూసారా? ఎలాగో మీరు వచ్చేసారు కదా. వెల్కమ్ టు మీకోసం. అయితే ఇక నేను వంకాయని పెద్ద వంకాయని చక్కగా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకున్నాను. అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలను కూడా మనం కాల్చుకోవాలి. ఈ రోజు మనం మిర్జా గాజ్మీ చేస్తున్నాం. అయితే దాన్ని ఎలా చేయాలి అని చెప్పి మనకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ మనకి ఎవరు రాశారు అంటే ప్రణీత గారు రాశారండి. ఫస్ట్ ప్రణీత గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు ప్రణీత. నేను కుక్కట్పల్లి నుండి మెయిల్ రాస్తున్నాను. నాకు డిఫరెంట్ కాంబినేషన్ అండ్ వెరైటీ డిషెస్ అంటే చాలా ఇష్టం. ఏ నాలాగే నాకు వంకాయ అండ్ ఎగ్ కాంబినేషన్ డిష్ చేయాలని అనిపించింది. నా కోసం వంకాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో ఏదైనా రెసిపీ చూపించండి అని చెప్పి మనకి ప్రణీత గారు మెయిల్ రాశారు. తప్పకుండా ప్రణీత గారు, మీరు అడిగినట్టుగానే మీరు అడిగిన కాంబినేషనే వంకాయ ఎగ్ కలిపి మిర్జా గజ్మీ చేస్తున్నాం. మరి ఇప్పుడు పెద్ద వంకాయని మనం చక్కగా కాల్చుకున్నాం కదా. ఇలా కాల్చుకున్న వంకాయని మనం పైన తొక్క తీసేయాలన్నమాట. సో ఇలా పైనున్న తొక్కంతా తీసేసిన తర్వాత ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ఈ ప్లేట్లో మనం తొక్క తీసుకున్న కాల్చిన వంకాయ పెట్టుకోవాలి. ఇలా కాల్చిన వంకాయ గుజ్జు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ టమాటాలు ఒక సైడు కాలాయి, రెండో వైపు కూడా ఇలాగే కాలాలి. కొంచెం మంట పెద్దగా పెట్టుకొని ఇలా టమాటాలు కూడా చక్కగా కాల్చుకొని ఈ ప్లేట్లో పెట్టేసుకొని టమాటాల పైనున్న తొక్క కూడా తీసేసి మనం చాప్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళల్లో వేసేద్దాం. తొందరగా చల్లగా అవుతుంది. ఉడకబెట్టిన టమాటా, ఉడకబెట్టిన వంకాయ ఒక రుచి ఉంటుంది. అలాగే ఇలా కాల్చుకున్న వంకాయ, కాల్చుకున్న టమాటాల రుచి ఇంకా బాగుంటుందండి. పచ్చడి చేసుకుంటే అయితే ఇలా టమాటాలని కాల్చుకొని పచ్చడి చేస్తారు, అది కూడా బాగుంటుంది. వంకాయ ఇంకా టమాటాని మనం కాల్చి పొట్టు తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా మిగతా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ కింద పెట్టేసి కాల్చిన టమాటాని ఇంకా కాల్చిన వంకాయని ఇలా జస్ట్ ప్రెస్ చేసి ఇలా పీసెస్ చేసుకున్నాం కదా. కాల్చుకున్న టమాటాలు, కాల్చుకున్న పెద్ద వంకాయ, ఇది ఇలా రెడీగా ఉంది కదండి. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కాల్చుకున్న టమాటా వంకాయని ఇలా పీసెస్ చేసాం కదా, ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేడెక్కే లోపల ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, అలాగే మిరియాలు, వీటిని క్రష్ చేసుకోవాలి. ఇలా జస్ట్ క్రష్ చేసుకున్న వాటిని ఆలివ్ ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావాలంతే. అలాగే ఇందులో గార్లిక్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేయాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో గింజలు లేవు గింజలు తీసేసిన టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి టమాటా కాల్చుకున్నాం అలాగే టమాటా ముక్కల్ని ఈ తాలింపులో కూడా కొన్ని వేసుకున్నాం గింజలు తీసేసి ఇప్పుడు ఇందులో మనం కాల్చి పెట్టుకున్న టమాటాలు అలాగే వంకాయ గుజ్జు వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని చల్లుకోవాలి మరి ఎక్కువ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు ఆ మాయిశ్చర్ కోసం ఇలా నీళ్లు చల్లుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి ఆలివ్ ఆయిల్ తో కుక్ చేస్తున్నాం కదా అందులో ఎగ్ ప్లాంట్ వంకాయ పెద్ద వంకాయని కుక్ చేస్తున్నాం కదా మంచి స్వీట్ స్మెల్ వస్తుందండి అందుకే ఆలివ్ ఆయిల్ వేసుకోమని చెప్పాను అన్నమాట ఒక్కసారి మూత తీద్దాం ఇలా వాటర్ వేసాం కదా ఇప్పుడు చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇలా జ్యూసీగా కుక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను తీసుకున్న వంకాయకి టమాటాకి 3 గుడ్లు వేసుకుందాం ఇలా మొత్తం పర్చుకున్న తర్వాత దీన్ని కాసేపు మూత పెట్టేద్దాం ఒక బౌల్ లో 3 గుడ్లని బీట్ చేసుకుందాం ఇప్పుడు ఈ 3 గుడ్లని బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి జాగ్రత్తగా గమనించండి మంట చిన్నగా ఉండాలి మంట చాలా చిన్నగా ఉండాలి ఇప్పుడు మధ్యలో కొంచెం ఇలా రంధ్రం చేసి ఎగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం రంధ్రం చేసి ఎగ్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం రంధ్రం చేసి ఎగ్ వేసుకోవాలి అలాగే మొత్తం చుట్టుతల వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఇలా ఇలా అని మూత పెట్టేసి ఈ పెద్ద మంట మీద ఉంచకూడదు ఇలా చిన్న మంట మీదకి షిఫ్ట్ చేయాలి 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి ఒక 4 నిమిషాలు ఇలా చిన్న మంటలో ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేయాలి ఇలా పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఫైనల్ బౌల్ తెచ్చుకుందాం రెడీగా పెట్టుకున్నాను నేను ఎస్ ఎస్ మంచి క్రీమీగా జ్యూసీగా సాఫ్ట్గా భలే ఉంటుంది పైనుండి కొద్దిగా ఇలా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇక్కడ బేసిల్ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర ఫ్రెష్ బేసిల్ లీవ్స్ వీటిని కొంచెం చాప్ చేసుకోవాలి అలాగే కాస్తంత కొత్తిమీర ఇంకా గ్రీన్ అండ్ బ్లాక్ ఆలివ్స్
గ్రీన్ ఆలివ్స్ పెట్టుకుందాం. అలాగే పైనుండి కొంచెం పచ్చి టమాటాలతో గార్నిష్. ఇలా గార్నిష్ చేసుకుంటే మీర్జా గజ్మీ రెడీ అయిపోయిందండి. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. మీర్జా గజ్మీ తయారీ విధానం, ముందుగా ఒక పెద్ద వంకాయని రెండు టమాటాలని కాల్చుకొని తొక్క తీసి ప్రెస్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర మిరియాలని క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు పసుపు టమాటా ముక్కలు కలిపి టమాటా వంకాయ గుజ్జు ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించుకుంటూ ఉండాలి. అలాగే ఈలోపు ఒక 3 గుడ్లని బీట్ చేసుకొని ఉడుకుతున్న టమాటా వంకాయల గుజ్జు మిశ్రమంలో గుడ్డు మిశ్రమం వేసుకుని ఇలా చిన్న మంటలో 4 నిమిషాలు ఉడికించుకొని తర్వాత పెద్ద మంటలోకి షిఫ్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి బేసిల్, బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్ అలాగే పచ్చి టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే మీర్జా గజ్మీ రెడీ అవుతుంది. ప్రణీత గారు, మీరు అడిగినట్టుగానే మెయిల్ రాసినట్టుగానే చక్కగా వంట చేసి చూపించాను కదండి, మీరు అడిగిన డిష్ తయారు చేసి చూపించాను. ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలి అంటే వెంటనే మెయిల్ రాయండి. మరి మీర్జా గజ్మీ తయారు చేసేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. నెక్స్ట్ మనం కుల్చా తయారు చేయబోతున్నాం. నెక్స్ట్ మనం స్టఫ్డ్ కుల్చా తయారు చేస్తున్నాం. స్టఫ్డ్ కుల్చా చేసి పెట్టమని చెప్పి మనకి శైలజ గారు మెయిల్ రాశారు. ఒకసారి శైలజ గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు శైలజ. ఎలా ఉన్నారు మీరు? నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. నేను సూపర్గా ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు శైలజ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను ఒక మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఒకసారి కొలీగ్స్తో కలిసి డాబాకి వెళ్ళాను. అక్కడ స్టఫ్డ్ కుల్చా తిన్నాను. ఎలా చేయాలి అని అడిగితే డాబా వాడు తందూర్లో చేశాము అని చెప్పాడు. తందూర్లో కాకుండా ఇంట్లో సింపుల్గా కుల్చా ఎలా చేయాలో చెప్పగలరా స్వప్న గారు అని చెప్పి మనకి శైలజ గారు మెయిల్ రాశారు. ఇంట్లో ఏదైనా చేయొచ్చండి, మనకున్న అందుబాటులో మనకి తోచిన విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన తందూర్ స్టైల్లో కుల్చా కూడా నేను చేసి చూపిస్తాను. కుల్చాకి కావాల్సిన పిండి ఫస్ట్ మనం తడుపుకోవాలి. దానికోసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకుంటాం. లేదు కాస్త టైం ఉంది, ముందుగానే తడిపి పెట్టుకుంటాను అంటే కనుక బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోకుండా కూడా పర్లేదు. పెరుగు ఇంకా పాలు ఎక్కువగా వేసుకుంటే స్మూత్గా సాఫ్ట్గా కుల్చాలు వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి వేసుకుని ఒక చిన్న స్పూన్ మైదా పిండి మనం పక్కన పెట్టుకోవాలి. అది ఎందుకో మెల్లిమెల్లిగా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు, మరీ ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే పల్చగాయపోతే చెప్పలేం కదా, కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పాలు పెరుగుతోనే కుల్చా పిండి తడుపుకోవాలి. అలాగే పెరుగు, ఇంకా ఇందులో చక్కెర, కాస్త స్వీట్గా కుల్చా పైన లేయర్ కొంచెం స్వీట్గా ఉంటుంది, లోపల స్టఫింగ్ కారంగా ఉంటుంది. అలాగే బేకింగ్ పౌడర్ 1-3 గ్రాములు. ఇప్పుడు నేను తీసుకున్న పిండి 200 గ్రాములండి. అందులో 3 గ్రాముల బేకింగ్ సోడా. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మనం యాడ్ చేస్తున్నాం. లేదు టైం ఉంది అంటే పాలు, పెరుగు వేసుకొని తడిపి పిండిని పక్కన పెట్టుకోవాలి. 1-2 గంటలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కావాలంటే ఇంకా పాలు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పాలు పడతాయి. పాలు వేసి తడుపుతాం కాబట్టి కుల్చాలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంటాం చూడండి, ఆ ఫీల్. ఇప్పుడు ఒక్కసారి పిండిని ఇలా తడిపిన తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. ఇలా ఒకసారి స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పిండికి రుద్దుకోవాలి. కుల్చాలో ముఖ్యమైనది పిండి తడపడం. పిండి పర్ఫెక్ట్గా తడిపితే లోపల స్టఫింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. పిండి మటుకి పర్ఫెక్ట్గా ఇలా తడుపుకోవాలి. ఇలా తడిపి
జస్ట్ ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా పిండేయాలన్నమాట. నేను ఆల్రెడీ పిండేశాను చూడండి. ఇలా నీళ్ళు పిండితే రాకూడదు. నీళ్ళు లేని ఉల్లిపాయలన్నమాట. ఫుల్గా వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు. నీళ్ళతో వేస్తే గనక స్టఫింగ్ అంతా వాటర్ వాటర్ అయిపోతుంది. అలాగే ఇందులో కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి, అలాగే కలోంజి, కొంచెం కలోంజి వేసుకొని అలాగే కాస్త కొత్తిమీర, ఇంకా పన్నీర్. పన్నీర్ని చిన్న చిన్నగా పీసెస్ ఇలా చిదుముకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున కూడా నీళ్ళు వచ్చిన మైదా పిండి మొత్తం లాగేస్తుంది. ఇలా కుల్చా లోపలికి స్టఫింగ్ రెడీ అయింది. ఇందులో కావాలి అంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ప్లెయిన్గా చేస్తున్నా. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని ఇలా పక్కన పెట్టేసి పిండి తడిపేసుకున్నాం కదా ఇందాక, స్మూత్గా చేసుకోవాలి పిండి మటుకి, చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ పిండి. ఇలా పొడి పిండిలో ముంచుకొని ఇలా పిండిని రౌండ్ కొట్టుకున్న తర్వాత మధ్యలో ముందు తయారు చేసుకుని స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని కింద కొంచెం పొడి పిండి, పైన కొంచెం పొడి పిండి వేసి ఫస్ట్ కొంచెం ఇలా చేత్తో మెల్లిగా నూకుకున్న తర్వాత చపాతి కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్యాన్ వేడిగా ఉంది కదా, మనం చేసుకున్న ఈ కుల్చాకి బాగా పైన నీళ్ళతో తడుపుకోవాలి. ఇప్పుడు తడిగా ఉన్నది చేతి పైనకి తీసుకొని ఇప్పుడు ఈ కుల్చాని వేడిగా ఉన్న ప్యాన్కి ఇలా అతికించాలి. అలాగే పైన కొంచెం కలుంజి వేసి ఇలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఒక సైడు మొత్తం మంచి కాలాలి. పెనం నీలా పెట్టేసి ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు ఎలా కాల్చుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు ఇలా తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాల్చుకున్నామో. ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కుల్చా చేసుకొని పైన బటర్ అప్లై చేసుకోవాలి. తందూరి స్టైల్ కుల్చా రెడీ. శైలజ గారి కోసం మనం స్టఫ్డ్ కుల్చా చేస్తున్నాం, అది కూడా తందూరి స్టైల్లో. చూసారు కదా స్టఫ్డ్ కుల్చా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి రికాప్లో తయారీ విధానం చూసేయండి. స్టఫ్డ్ కుల్చా తయారీ విధానం, ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, పాలు, పెరుగు, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కాస్త ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని కాస్తంత నూనె వేసి పిండిని బాగా తడుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కలిపి నీళ్లు తీసేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాస్త కలోంజి, కొత్తిమీర, చిదిమిన పన్నీర్ వేసి కాస్త కలుపుకొని మైదా పిండి కూడా వేసి కలిపి స్టఫింగ్ రెడీ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా రౌండ్గా ఒత్తుకొని అందులో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ ముద్దని పెట్టి పిండి సహాయంతో రౌండ్
రౌండ్గా ఒత్తుకొని పై నుండి కాస్త కలుంజి గింజలు వేసుకుని ఒకవైపు నీళ్లు అద్దుకొని వేడిగా ఉన్న పెనం వెనక భాగం పైన వేసుకొని కాస్త కాలిన తర్వాత అదే పెనం ని వెనక్కి తిప్పి రెండో వైపు కూడా కాల్చుకుంటే స్టఫ్డ్ కుల్చా రెడీ. స్టఫ్డ్ కుల్చా మనం శైలజ గారి కోసం రెడీ చేసాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా డైరెక్ట్గా తినేయచ్చు ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి బాగుంటాయి. లేదు ఇంకా ఏదైనా నంచుకోవాలి అనుకుంటే రైతాతో బాగుంటుంది లేదా ఆవకాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది కుల్చా. మరి కుల్చా రెడీ అయిపోయింది కదా, అలాగే ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా. ప్రణీత కోసం మిర్జా గజ్మి, ఎస్ రెండు ఐటమ్స్ చాలా బాగుంటాయి. కుల్చాతో కూడా మిర్జా గజ్మి టేస్ట్ చేయండి, బాగుంటుంది. మరి మీకు కూడా ఇలాంటి వంటకాలు ఏవైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా పంపించండి. మీ ఉత్తరాలు మీ మెయిల్స్ మాకు పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, వెంటనే మెయిల్ పంపించండి. మరి మీ ఉత్తరాల కోసం మీ మెయిల్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటివరకు బాయ్.